Hello everyone, I am here at Arvadhyamish Law and India Conference 2019. So, I am special guest Jayaprakash Narayan Gauru from Lokshatta, and along with Jayaprakash Gauru, this panel features Nagishra Gauru and Rajiv Gauru. So, I am going to generalize discussion and like no more into politics equivalent. So, only thing like Manu Puru. ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పారు ఒక అన్నయ్య అడిగారు అన్నమాట. అన్నయ్య ఏమని అడిగారంటే లైక్ మన దేశం అభివృద్ధి చెందాలి అంటే సో వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు డూ. సో నేను ఇప్పుడు రాసుకొని వచ్చాను సార్. ఇప్పుడు వచ్చేసి మాకు యాజ్ అయినా లైక్ మేము ఇప్పుడు మా దేశాన్ని లేకపోతే రేపు భవిష్యత్తు తరాలు ఎలా ఉండాలి, మాకు వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు డూ. ఫస్ట్ థింగ్ మనం వీ కెన్ గో బై లిస్ట్ సార్. ఎడ్యుకేషన్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? తెలివితేటల్లో మనం ఎవరికీ తక్కువ కాదు. తల్లిదండ్రుల త్యాగంలో కానీ సమాజానికి విద్య అంటే ఉన్న మక్కువలో కానీ ఎవరికి తక్కువ కాదు. ఈ విషయాన్నిట్లో మనం టాప్లో ఉన్నాం. కానీ విద్య వల్ల ఏం నేర్చుకుంటున్నారో నిజాయితీగా పరిశీలిస్తే 190 మంది అట్టడుగు స్థానంలో ఉన్నారు. మనం సాధించగలతో లేకపోతే ప్రపంచంలో కూడా అవసరాలతో పోలిస్తే మన విద్య 190 మందికి పనికిరాని విద్య, డిగ్రీలకు మాత్రమే చెత్త కాగితాలలాగా డిగ్రీలు వచ్చేదానికి మాత్రమే పరిమితమైన విద్య తప్ప సంపద సృష్టించే విద్య కానీ, తెలివితేటలు వికసింపజేసే విద్య కానీ, ఉపాధిని కల్పించే విద్య కానీ లేని మాట కఠోర వాస్తవం. కానీ తేలిగ్గా మార్చవచ్చు, మిగతా అన్నీ ఉన్నాయి కాబట్టి. మంచి విద్య అంటే డిమాండ్ ఉంది, పిల్లల తెలివితేటలు ఉన్నాయి, తల్లిదండ్రుల త్యాగం ఉంది, సమాజానికి విద్య అంటే మక్కువ ఉన్నది. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శనిలో మరి ఏ మార్పు రావాలనుకున్నారు? ఎక్కడి నుంచి మార్పు రావాలి అంటే ఇప్పుడు మాది గ్రామీణ ప్రాంతం సార్. నేను మాది పట్టణం గురించి మేము మాట్లాడాను. ఎందుకంటే మా గ్రామీణ ప్రాంతం అంతా మాది ఇప్పుడు మా ఊర్లో నేను ప్రైవేట్ స్కూల్ చేశాను. బట్ మా ఊరు స్కూల్లో ఇప్పుడు నేను ఈరోజు చూస్తాను, ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది. కానీ సో మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంట మార్పు రావాలి అంటే? సమస్య ఎక్కడుందో అక్కడ మొదలంట. సమస్య ఎక్కడుంది? పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు పుస్తకాలు ఉంటున్నాయి, పరీక్షలు జరుగుతున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి. ర్యాంకుల్ని మనం బాగా ముచ్చటపడుతున్నాం, ర్యాంకులు చూసి ప్రోత్సహిస్తున్నాం. కానీ విద్య రావట్లేదు అంటే ఏమిటవుతుంది? అసలు విద్య కొలమానం అనేది చండాలంగా ఉంది. 3 ఏళ్ళు క్వశ్చన్ పేపర్లు బట్టి పెడితే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అని విద్య వచ్చింది. పాపం 3 ఏళ్ళు క్వశ్చన్ పేపర్లు బట్టి పెట్టి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటున్నాడు. వాడిని ఏమంటాం మీరు? తప్పు కాదు. కాబట్టి విద్య మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో డిమాండ్ బాగుంది కాబట్టి, విద్య అంటే మక్కువ ఉంది కాబట్టి సమాజంలో విద్యలో విజయాలు సాధించాలని పిల్లలకి, తల్లిదండ్రులకి, టీచర్లకి, మేనేజ్మెంట్లకి అందరికీ ఉంది. కాబట్టి విజయాన్ని నిర్వచనాన్ని మార్చాలి అంటే పరీక్ష జరిగే పద్ధతిని మారిస్తే ఇంకా చాలా ఉన్నాయి మార్పులు కావాల్సినవి. కానీ కీలకమైనది ఆ పరీక్ష జరిగే పద్ధతిని, అంటే విద్య నుంచి ఏం నేర్చుకోవాలన్న విషయాన్ని మనం మార్చగలిగితే అది పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యం, పరీక్షలు జరిగే పద్ధతి ద్వారా మాత్రమే సాధ్యం. ఇప్పుడు బట్టి పడితే నీకు మార్కులు వస్తే, ర్యాంకులు వస్తే, ఎంసెట్ మరొకటి ఉంటే ఆ రకంగా చేస్తున్నారు కాదు. విషయం అర్థం చేసుకుని భాష మీద లేదా భావ ప్రకటన మీద పట్టుండి, తర్కాన్ని ఉపయోగించే శక్తి ఉండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఉండి అప్పుడు నాకు విజయం వస్తుందంటే అవన్నీ నేర్చుకుంటారు. మరి అంత మేధాశక్తి ఇంకా మీరు లేదు అన్నప్పుడు మనం ఇక్కడ ఎంతోమందికి విజయం సాధించాం కదా. మన అమెరికాలో ఇక్కడికి వచ్చేసి చాలామంది విజయం సాధించారు. అందుకని ఏం చెప్పాను, 190 మందికి అందట్లేదు. ఓకే, అంటే ఏమవుతుంది? 100కి 10 మంది, 10 మంది, 130 కోట్ల మంది, 110 మంది అంటే మంది 13 కోట్ల మంది. 13 కోట్ల జనాభా ఉన్న దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, పట్టుమని 10 కూడా లేదు. కాబట్టి కొంతమంది ఎప్పుడు కనిపిస్తుంటారు. కానీ ఒక దేశం ఎలా పెడుతుంటే ఒక రంగంలో ఉన్నది, ఆ దేశంలో అత్యుత్తమని చూసుకొని చెప్పాల్సింది. మన దేశం అధ్వాన దేశం కాదు, 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న దేశం, గొప్ప సంస్కృతి, సాహిత్యం, ఇవన్నీ తరతరాలుగా ఉన్న దేశం. కాబట్టి సహజంగానే వివిధ కారణాల వల్ల కొందరికి అవకాశాలు, కష్టము, అదృష్టము, వీటన్నిటి వల్ల కొందరు బాగుపడతారు. కానీ సగటు ఎట్లా ఉంది? ఓ గ్రామంలో చదువుకుంటున్న మామూలు అమ్మాయి కుర్రాడు ఎట్లా ఉన్నారు? తెలివితేటలు ఉన్నా కూడా. ఓ పట్టణంలో చదువుకుంటున్నట్టు మామూలు కుటుంబాల పిల్లలు ఎట్లా ఉన్నారు? ఒక మామూలు కాలేజ్ ఎట్లా ఉంది? అది చూసి చెప్పాలి. కానీ మా IIT బ్రహ్మాండంగా ఉంది, మా ISB బాగుంది, మా పిల్లలు కొందరు హార్వర్డ్కి వెళ్ళారు, ఇదంతా 1% 2% నుంచి మాట్లాడుతున్నాం. ఇంకోటి సార్, ఇప్పుడు వ్యత్యాసం పట్టణానికి గ్రామానికి ఈ రెండింటి మధ్య విద్యలో వ్యత్యాసం ఉందంటారు. పట్టణాలకు గ్రామాలకు మంచి వ్యత్యాసం ఉంది. పట్టణంలో 190 మంది సామాన్యమైన విద్యా సంస్థలకి, ఖరీదైన విద్యా సంస్థలకి మంచి వ్యత్యాసం, తీవ్రమైన వ్యత్యాసం. కానీ గ్రామాలకి పట్టణాలకు ఉన్నదానికంటే పేద మధ్యతరగతికి కాస్త ఖరీదైన విద్య అందే వాళ్ళకి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు బీదవాళ్ళకి కూడా ప్రభుత్వం 70-80 వేలు ఖర్చు చేస్తున్నప్పుడు దానికి దీటైన, అంటే ప్రైవేట్ రంగానికి దీటైన విద్య మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అసలు ఇవ్వటం అసాధ్యం కానే కాదు, చాలా తేలిగ్గా మార్చవచ్చు. ఉదాహరణకి నేను ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా చాలా ఇంటెన్సివ్గా పర్యటనలు చేశాను, సురాచేస్తానని చెప్పాను. దానిలో భాగంగా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు చేశాను, విశాఖపట్నంలో కానీ, లేకపోతే ఈస్ట్ గోదావరిలో తణుకులో కానీ, తునులో కానీ, లేకపోతే రాజమండ్రిలో కానీ, లేకపోతే చోట్ల చూశాను. నాకు చాలా ముచ్చటేసింది. 30,000 రూపాయల సంవత్సర ఫీజుతో సిబిఎస్ఈ సిలబస్తో అటు కాలేజీ విద్య, కరికులర్ యాక్టివిటీస్, ఇటు స్పోర్ట్స్, మిగతా యాక్టివిటీస్ అన్నింటిలో కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించగలుగుతున్నారు కొందరు సంస్థలు. అంటే 30,000 రూపాయలతో సంవత్సరానికి సరిగ్గా కనుక విద్యను అందించే ఏర్పాట్లు చేస్తే మంచి విద్య సాధ్యము. కొన్ని గవర్నమెంట్లో కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మామూలుగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి పాఠశాల విద్య కోసం 70,000 రూపాయల పైచీలకు ఒక్కొక్క బిడ్డ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే రీసెర్చ్ స్కూళ్ళ ఖర్చు యాక్చువల్గా తక్కువ. ఎందుకు తక్కువ అవుతుందంటే అక్కడ చాలా స్కూళ్ళలో 16 మంది పిల్లలకు ఒక టీచరు. రీసెర్చ్ స్కూల్లో కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండేసరికి పిల్లలు టీచర్ రేషియో కొంచెం పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి సగటు ఖర్చు తగ్గుతుంది ఆ కారణంగా. కానీ విద్య బ్రహ్మాండంగా దీంతో పోలిస్తే కాబట్టి ఇప్పటికే మనం చూసాం కొన్ని చోట్ల జరుగుతుంది. దాన్ని మనం అన్ని చోట్ల అందించే ఏర్పాటు కొలమానం ఏంటంటారు విద్య బ్రహ్మాండంగా ఉంది అన్నప్పుడు? అంటే నేను ఒక కొలమానం చెప్తాను. పీసా అనే ఒక పరీక్ష ఉంది, అంతర్జాతీయ పరీక్ష. అదేం చేస్తారంటే కొన్నేళ్ల క్రితం ఉదాహరణకి 74 దేశాలు, కొన్ని దేశాల్లో రాష్ట్రాలు కూడా అనుకోండి, 74 దేశాలు వాళ్ళ పిల్లల చదువు ఎట్లా ఉందని చెప్పానంటే మీరు అన్నదే పిల్లలు ఏం నేర్చుకుంటారో మూడు చూస్తారు వాళ్ళు. పాఠశాల విద్య స్థాయిలో మీ ప్రార్థ నైపుణ్యాల వరకు ముందు భాషని అర్థం చేసుకోవటము, భావాన్ని ప్రకటించగలగడం, అది విద్యకు మొట్టమొదటిది. ఎందుకంటే మనిషికి జంతువుకి తేడా భాష, భావ వ్యక్తీకరణ, భావాన్ని గ్రహించగలగడం. రెండు, గణితం. ఊరికే బట్టి పడడం కాకుండా, ఊరికి గుడ్డిగా చేయడం కాకుండా ఉపయోగించగలగడం, ఏ ప్రక్రియను ఎప్పుడు ఎట్లా ఉపయోగించాలి. మూడు, తర్కం. సైన్స్ అంటే తర్కం. ఇచ్చినటువంటి వాస్తవాల నుంచి మీరు ఒక పరిష్కారాన్ని లేకపోతే ఒక కంక్లూషన్ ఇలా నిర్ధారణ కాల్ చేయండి. తర్కం, తార్కికంగా పిచ్చిగా ఆలోచిస్తున్నాడు వితండవాదంతో, లేకపోతే ఒక తార్కిక శక్తి. ఈ మూడు దానిలో పరిశీలన చేస్తే భారతీయ పిల్లలు 73వ స్థానంలో ఉన్నారు 74 దేశాలు. అట్టడుగు మనకంటే తక్కువ ఇంకొక దేశం ఉందా 74 లిస్టులో? కిర్గిజిస్తానని చెప్పాను. తెలివితేటలు లెక్కదు. ఖచ్చితంగా మన పిల్లలు టాప్ 10 స్థానాల్లో ఉండేటువంటి మేధస్సు ఉంది. అలాంటి సమాజం విద్యను అందించే పద్ధతి గుడ్డెద్దు చేలో పడ్డట్టు బట్టి పడితే, కాపీ కొడితే, లాస్ట్ 3 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్లో రిపీట్ చేస్తే మంచి మార్కులు వస్తే అదే రకమైన పద్ధతి మోసొచ్చేసింది మనకి. అలా కాదు. ఈ భాష చూస్తున్నారు, భావ వ్యక్తీకరణ చూస్తున్నారు. మీకు లెక్కలు గుడికి గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేయడం కాదు, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నారు, చూస్తున్నారు, తర్కం చూస్తున్నారు. పరీక్షల్లో మార్కులు వస్తాయంటే ఇదే పిల్లలు, ఇదే తల్లిదండ్రులు, ఇదే అధ్యాపకులు, ఇదే మేనేజ్మెంట్లు పూర్తిగా దానికోసం తయారు. ఇంకా చాలా చేయాలి మార్పులు. కానీ నేను ఒక కీలకమైన అంశం ఇది. ఇదొక్కటి చేస్తే లక్షల మంది, కోట్ల మంది ప్రవర్తన మార్పులు చాలా తేలిగ్గా బాగుంటుంది. సార్, వీ నో ద గ్యాప్. అంటే యాక్చువల్లీ చెప్పిన మామూలుగా వీ నో ద గ్యాప్. సార్, హౌ ఇట్ కెన్ బి రిఫార్మ్డ్? అంటే ఎలా మనం ఇప్పుడు దీన్ని ఎలా మనం ఫిక్స్ చేయగలం? హౌ వి కెన్ ఫిక్స్ దిస్? మనం అర్థం చేసుకోవాలి. కోట్ల మందితో డీల్ చేస్తున్నప్పుడు మీరు నేనేం చేయలేం. అవును సార్, దట్స్ ట్రూ. బట్ పక్కింట్లో ఉంది, వాళ్ళ దగ్గర సమస్యలు ఉన్నాయి, కుటుంబం బెదరికన ఉంది. మీకు నాకు ఎంత తెలివితేటలు తప్పనున్నా కూడా మీరెళ్ళి వాళ్ళ బెదరికాన్ని తొలగించలేరు. మీరు చేయగలిగిన వాళ్ళకి ఒక మార్గాన్ని నుంచి పెట్టగలరు. వాళ్ళు తలుచుకుంటేనే వాళ్ళ బెదరికం పోతుంది. మీరు 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తే రేపొద్దు వాడు ప్యాకెట్లను, గుర్ర పందెంలో పెట్టడం కొనేమవుతుంది, బెదరికం ఎట్లా పోతుంది? కాబట్టి మన వల్ల పోదు, వాళ్ళ వల్లే పోతుంది. విద్య కూడా అంతే, మన వల్ల విద్య బాగుపడదు. ఆ తల్లిదండ్రులు, ఆ పిల్లలు, అధ్యాపకులు మా పిల్లల చదువు బాగుపడాలి, నా బతుకు బాగుపడాలని కోరుకుంటే విద్య బాగుపడుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆ కోరిక ఉన్నప్పుడు అది బాగుపడడానికి మార్గాన్ని చూపెట్టడం మన చేతుల్లో. జేపీ గారు, ఇప్పుడు ఇక్కడ స్కూల్ వ్యవస్థ చూసినాం అనుకోండి, ప్రతి స్కూల్కి ఒక రేటింగ్ ఉంటుంది. ఎకడమిక్స్లో ఎట్లా ఉన్నారు, లేదా ఇంకో దాంట్లో ఎట్లా ఉన్నారు, మన అట్లాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాంటి కార్డు స్కూల్ సిస్టమ్. మనం ఇంకా అసలు పునాదే వేళ మీరు 3 అంతస్తు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అన్నది 100%. ఒకసారి ఆ బేసిక్స్కి వెళ్ళిన తర్వాత కనీసమైన పరిజ్ఞానం పిల్లలకి ఈ చదువుకుంటే ఇది చేయగలుగుతారని చెప్పి నమ్మకం కలిగే వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా దానిలో ఇంకా మోర్ సోఫిస్టికేషన్ అవన్నీ వస్తాయి. సరే, అవన్నీ అందరు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో వాటిలో. కానీ నేను చెప్పేది అంత చాలా చాలా చేయాల్సి ఉంది. కానీ ఇది దీంతో ప్రారంభిస్తే మిగతావన్నీ చాలా చప్పుని జరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో తల్లిదండ్రులకి పిల్లలకి చదువు అంటే ఉన్నట్టు మాట అమెరికాలో లేదు. నేను ఖచ్చితంగా చెప్పాను, అమెరికాలో చాలా సందర్భాల్లో పిల్లలు చదువుతున్నారు లేదా తల్లిదండ్రులు పెద్ద ఈ రోజుల్లో ఇంకొంచెం పట్టించుకుంటున్నారు. కానీ పూర్వం అయితే చేస్తారు చేస్తారు బతికే బతికేసేవారు. మన దేశం అట్లా కాదు, పిల్లల కోసం ప్రాణాలు పెట్టే జాతి మాట. వాడు హిందువైనా ముసల్మాన్ అయినా బ్రాహ్మడైనా దళితుడైనా ఆడైనా మగైనా పొరకన ఆడపిల్లలు ఇప్పుడు ఆడగొడపిల్లలు తక్కువ చోట్ల ఆ పిల్లల కోసం ప్రాణమైనా ఇస్తామనేటువంటి జాతి మనిషి. ప్రతి తల్లిదండ్రులకి ప్రతి కుటుంబానికి ఉన్న సామాన్య లక్షణం భారతదేశం ఏంటి? పిల్లల కోసం నేను ప్రాణమైన పెడతాను. అది పెట్టకపోతే పిల్లల పట్ల స్వార్థంగా ప్రవర్తిస్తే వాడు నా పిల్లల పక్కన పెట్టి వాడు సొంతం సొంతం చూసుకుంటే మనం వాడిని చెడుపురంలో చూస్తాం. మన సమాజం అసలు మన దేశంలో మనం ఊహించడం. వాడు ఏ కొనవాడైనా సరే వాడు పిల్లల కడుపు మార్చి వాడు తింటున్నాడంటే మనకి అంతకంత రాక్షసుడు లేడు. అలాంటి గొప్ప సమాజం మన అదృష్టం అనుకున్నది. కాబట్టి మార్చడం చాలా తేలిక, మనకున్న బలం మనం గుర్తించట్లా. ఇప్పుడు మన లోక్సత్తా తరఫున పార్టీ తరఫు నుంచి మనకు ఇప్పుడు ఎలాంటి, సో మీరు ఏ ఐడియాలజీతో ఎలాంటి చేంజెస్ తీసుకోవడానికి మీరు అంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, బట్ హౌ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ టు అవర్? ఇప్పుడు మనం చేయగలిగిన పని ఏంటి? మొట్టమొదటి విషయాన్ని లోతుగా అధ్యయనం చేయడం. లోక్సత్తా చేసిన అధ్యయనం చాలా కొద్దిమంది చేశారు భారతదేశంలో. విద్య ఎట్లా ఉంది యాక్చువల్గా వాస్తవాలు సేకరించడం కానీ అన్నారు. రెండు, విశ్లేషించి ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనకేం జరుగుతుంది, పరిష్కారం ఏంటి, దాన్ని గట్టిగా తయారు చేయడం. మూడు, దాన్ని కీలకమైన వ్యక్తుల ముందు పెట్టడం. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ వాళ్ళకి నచ్చజెప్పే రీతిలో సౌకర్యార్థమైన రీతిలో పెద్ద ఖర్చుగా కూడా పరిష్కారం చేయడం. నాలుగు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, యువత చాలామంది విద్య బాగుపడాలని మిగతా రంగాల కోసం టైం ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా చదువుని బాగు చేయాలంటే భారతదేశంలో ముందుకు రాని వాడు దాదాపు లేరు. వాళ్ళు టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, డబ్బులు వేస్తున్నారు, కష్టపడుతున్నారు. టీచర్ ఇండియా అన్న పేరుతో పిల్లలు బాగా పెరుగుతుంది. హార్వర్డ్లో చదువుకున్న వాళ్ళు, కార్పొరేట్ సంస్థల్లో మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు 2-3 ఏళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి, కొంతమంది 5-10 ఏళ్ళు త్యాగం చేసి ఎక్కువ పని చేస్తున్నారు. ఆశ అని చెప్పని ఇక్కడ ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు ఇక్కడ నాకు బాగా గుర్తుంది, MITలో ఎక్కడో ఆశ వాలంటీర్స్ తో పెద్ద మీటింగ్లో కూర్చున్నాను ఇక్కడ. కాబట్టి మన దేశంలో విద్యని బాగు చేయాలని చెప్పంటే సమాజం మొత్తం కలిసి వస్తుంది. వాళ్ళందరికీ యువత వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు నేను కొన్ని గంటలు దాన్ని కలుపుకుంటాను, ఎంతోమంది అందరికీ కలుస్తుంటారు. వాళ్ళందరికీ మార్గం చూపెట్టడం, వాళ్ళతో కనెక్ట్ చేయడము, మన చేతనైన మేరకు మన వాళ్ళల్లో మనకు ఎక్కడ ప్రభావం ఉందో మన వాళ్ళు మన కార్యకర్తలు అక్కడ వాళ్ళతో ప్రభావితం చేయడం, ఇవన్నీ మనం చేయగలం. కానీ అల్టిమేట్గా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య తేడా ఏంటి? మీరు బిల్ గేట్స్ అయినా కూడా వారెన్ బఫెట్ అయినా కూడా ప్రభుత్వం చేసే పని మీరు చేయలేదు. మన డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గర ఉండి 1,00,00,000 మందిని రీచ్ అయ్యే శక్తి ప్రభుత్వం అనుకుండి వాడు పని చేయకుండా మానేసి నువ్వు అన్నీ చేయని చెప్పండి ప్రభుత్వం ఎందుకంటే తగలట్నా నా నితిని వచ్చినాయి అంతే. కాబట్టి మనం అంతా చేయాల్సింది అల్టిమేట్గా వాడితో చేయించాలి. ఓకే, ఇప్పుడు ఎప్పుడు మనం సాధ్యపడితే అనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాల్లో? విద్య నుంచి మార్చడం చాలా తేలిక. ఇప్పటిదాకా ఇంకా వాళ్ళకి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ బుర్రలో ఎక్కలేదు అవసరమైన రీతిలో. కానీ నాకు పూర్తి విశ్వాసం అన్నది 5 ఏళ్లలో గణనీయంగా పాఠశాల విద్యని మనం మార్చే అవకాశం ఉందో జరుగుతుంది నమ్మకం. సార్, మాకు ఎక్కడంటే బాధ వేస్తుందంటే మీరు మా ఎవ్రీ ఇయర్ ఇక్కడ చూస్తుంటారు కదా సార్, లాస్ట్ 6 జనరేషన్ నుంచి ఎక్కడ ప్రతి ఎమ్మెల్యే, ప్రతి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మినిస్టర్స్ అందరూ వస్తారు ఇక్కడ తిరుగుతారు. అంటే మొత్తం రోజు మొత్తం 3 అన్ని చూస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు నాకు తెలిసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని చూస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇప్పుడు మన ఇండియా కూడా లైక్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కొంచెం కొంచెం డెవలప్ అవుతూ బాగా వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ అండ్ హాస్పిటాలిటీ అన్ని చూసినప్పుడు మన వాళ్ళకి అంటే కనీసం ఎప్పుడైనా అనిపించదా సార్ మనకి ఎడ్యుకేషన్ వీళ్ళ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఒకటేమో ఒకసారి విదేశాలకు వెళ్తే అభ్యురం కలుగుతుంది కానీ లోతుకు వెళ్ళే అవకాశం లేకపోవచ్చు. రెండోది మన కళ్ళకి వచ్చే ఫలితం కనిపిస్తుంది, దాని వెనకాల పునాదులు కనిపించదు. లోతుగా మీరు ఆలోచిస్తే తప్ప దానిలో అనుభవం లేకపోతే వాళ్ళతో కూర్చుంటే తప్ప ఇది జరుగుతుంది బాగుంది అనిపిస్తుంది కానీ ఈ బాగుపడటానికి వెనకాల ఏముందని తెలియదు మనకి. తాజ్మహల్ నిర్మాణానికి రాడెత్తిన కూలీలు ఎవరో తెలియకపోతే వాడు ఏం చేశారు? తాజ్మహల్ బాగా అందంగా ఉందని అందరూ అడతారు. అందంగా ఉందంటే అర్థం తాజ్మహల్ కట్టగలమని కాదు. అలాగే విద్య ఇక్కడ భారతదేశంలో అమెరికాలో బాగుంది అని చెప్పి అనుకుంటే ఇండియాలో వెంటనే విద్యను చేయగలమని కాదు. ఆ విద్య బాగుంది అనే దాన్ని తీసుకోవడం కోసం ఏం జరిగిందో తెలిసేటువంటిది కావాలి, దాని చాతుర్యం కావాలి మనకి. మన పరిపాలనలో కానీ రాజకీయంలో కానీ అది ప్రధానాంశం కలిగింది. ఎలాగోలా ఎన్నికలు ఎట్లా గెలిచాడు, ఎట్లాగట్లా IASలో ఎట్లా వచ్చాడు, ఎట్లాగట్లా IASలో ఆ పదవులు ఎట్లా కూర్చున్నాడు, అంతేగాని వాడు ఫలితం ఎట్లా సాధించాడు అనేది మన దేశానికి పెద్దగా ఇంకా ఆ స్థాయికి మనం ఎదగలం. దట్స్ వాట్ అండి బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది ఎప్పుడైనా మనం తీసుకోవాలి. ఎవరు చేసినా టేక్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాని బెస్ట్ ప్రాక్టీస్ మీద కూడా తిట్టుకుంటున్నారు, దాని మీద అది పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు మంచి చేశారనుకోండి, ఐ విల్ టేక్ దట్ యాజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అండ్ వీ నీడ్ టు ఫాలో. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పతనమే, అందరూ ముఖ్యంగా అమెరికా గొప్పతనం ఏంటి, అక్కడ మంచి ఉన్నదని వాటేసుకోవడం అలవాటు. మన దేశానికి అంతా మాది మా తాతలు గొప్పవాళ్ళు, మా సంస్కృతి చాలా గొప్పది అని మనం ఏదో ఇలాంటి దేశాలు చూసినట్టయితే బాగుంది అనుకోవటమే, కానీ మన దేశానికి వెళ్ళిన తర్వాత అసలు మనకు చాలా విచిత్రంగాను వినూత్నంగాను మనకి మీతో సంబంధం లేనట్టుగాను మన సమస్యలు చాలా విభిన్నమైనవిగాను అదొక నటన. మన సమస్యలు ప్రపంచం అంతా చూసింది, ప్రపంచం ఆ సమస్యను ఎదుర్కొన్నది, పరిష్కారాలను కనుక్కున్నది, అమలు చేసింది విజయవంతంగా. అవన్నీ పూర్తిగా 100% మనకు అమలు కాకపోయినా మన పరిస్థితిని బట్టి మార్పులు చేసే అవసరమైనా కూడా మౌలికంగా మార్గాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇది ఆధునిక యుగం. పూర్వకాలం యుగమైనట్టయితే ఈ మతం వేరు, దేవుడు సృష్టించారు, అట్లాగా కర్మ కొద్ది బతకాలని చెప్పినారు కాదు, ఆ కాలంలో లేదు కదా. మన మన దేశంలో ఇంకా భావజాలంలో మన ఆలోచనలో ముఖ్యంగా వ్యాపార రంగంలో విస్తరించింది, కానీ ప్రపంచం నేర్చుకునేటువంటిది పరిపాలన, రాజకీయము, నాయకత్వంలో ప్రపంచం నుంచి నేర్చుకునే శక్తి ఇంకా రాల. మంచి IAS కలుతారు చాలా కష్టపడి, వెళ్ళిన తర్వాత ఏంది ఇదంతే సార్ మంది వేరు సార్ అంటాడు. ఆ మాట వింటే నాకు చెప్పేట్టు కొట్టాలనిపిస్తుంది. ఏంటంటే మంది వేరు, మన మనుషులు వేరే, మార్స్ నుంచి వచ్చామా, మనుషులం కాదు, అందరూ మనుషులే, వాడు మనకంటే గొప్పవాడేం కాదు, తక్కువవాడు కాదు. ఓకే సార్, నెక్స్ట్ మూవ్ నెక్స్ట్ టాపిక్ సార్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ గురించి చర్చించడం ప్రతి రోజు గంటది వెళ్ళిపోతూ ఉంది. నాకు చాలా, ఎందుకంటే మాకు ఎస్పెషల్లీ మేము పల్లెటూరు వాతావరణం చూసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి మళ్ళీ అక్కడ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి మాకు ఎంతో చాలా బాధ ఇస్తాం. అందుకనే ఇప్పుడు రీసెంట్లీ మేము కూడా ఏం చేస్తాం, ఒక్క మాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఖచ్చితంగా విండంలో వాళ్ళ స్కూల్కి $300 million అంతా ఖర్చు పెట్టారు, ఇండియాలో యూనివర్సిటీకి $300 million ఇంపాసిబుల్. కాబట్టి అంత ఖర్చు అక్కర్లే, పెట్టుకోగలిగితే మంచిదే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎడ్యుకేషన్ వస్తుంది అనుకోవద్దు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని అవసరం ఉన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేని కాలంలో కూడా మన దేశంలో గొప్ప విద్య అందింది. కాబట్టి ఆ కొరత తీర్చాలి, కానీ మౌలికమైన సమస్య ఎలా అందించామన్న పాత్ర. అందుకే నిరాశ పడక్కర్లా, అరే అంత సంపద వచ్చేదాకా విద్య అంటే, ఇక్కడ అమెరికా కంటే చాలా బయట దేశాలు విద్యలో అద్భుతంగా అమెరికా కంటే ముందు. అంటే నా అభిప్రాయం ఏంటంటే విద్యతో పాటు వికాసం, అంటే మిగతా వాటిలో క్రీడలు ఎన్నిట్లో ప్రోత్సాహిస్తారు. దట్ ఈస్ వాట్ మై లైఫ్. ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఏంటంటే విద్యలో 5 దశలు. అవును, ముందు అసలు విద్య నుంచి కావాల్సిన కనీస నైపుణ్యం, అవును, భాష లెక్కలు. రెండోది 10 మందితో కలిసి సమాజంలో బతకగలిగే శక్తి, పౌరసత్వం, రోడ్డు క్రాస్ చేయడం దగ్గర నుంచి, క్యూ పాటించిన దగ్గర నుంచి వగేర. 3 సమాజంతో సంపర్కం, నా కుటుంబం కానీ నా చుట్టూ ఉన్న వాటితో కానీ వాళ్ళ సంబంధాలు సమాధానం చేయడం. 4 ప్రకృతితో సమతూకం, పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకునేట్టయితే మన బతుకులు సంతోషంగా ఉండవు. చివరికి అత్యున్నత స్థాయిలో మానవాళి మొత్తం విలువలను కాపాడేటువంటి శక్తి రావడం. అన్నీ అవసరమే, కానీ అసలు ముందు ఈ పునాదులు లేకపోతే అవన్నీ మాట్లాడుతుందిగా. నేను దీని గురించి మాట్లాడుతున్నాను, ముందు ఇది చేసి నెక్స్ట్ స్టెప్ కడదాం. అంతేగాని ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ పని చేస్తూ దాని గురించి మాట్లాడితే ఉపయోగం లేదు. మనం పునాదులు ఇంకా బలపడలేదు, మ్యాటర్ తర్వాత కలుగు. ఓకే సార్, నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్చువల్లీ వేరే లిస్ట్ చేస్తున్నాను, కానీ ఒకటి ప్రయారిటైజ్ చేద్దాం అనుకున్నాను, ప్రజల గురించి. అంటే మీరు నా తెలిసి అయితే నేను మిమ్మల్ని అయితే ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వచ్చాను సార్. లైక్ మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు చెప్పే విశ్లేషణలన్నీ నా వరకు నాకు అర్థమైంది. మా ఊర్లో ఇప్పుడు నేను అదే చెప్పాను, కొంతమంది ఓన్లీ చదువుకున్న వారి వరకు మాత్రం కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంకా పట్టించుకోలేదు. వాస్తవం సార్, ఐమ్ ట్రైయింగ్ టు బి హానెస్ట్. సో మీరు నా తెలిసి చెప్పాలంటే ఫర్ educated people you are a successor, but for the people who are there in the villages you are a failure. I'm trying to be honest sir. So ఇప్పుడు ఆ గ్యాప్ ని మీరు రాబోయే సంవత్సరాల్లో 2 విషయాలు అర్థం చేసుకోవాలి. దీనిలో అసలు వ్యక్తిగతమైన సక్సెస్ ఫెయిల్యూర్ జయప్రకాష్ నారాయణ సక్సెస్ గా, జయప్రకాష్ నారాయణ ఫెయిల్యూర్. మన సమాజం ఏ దశ ఉంది, ఏ స్థాయికి వెళ్ళాలి, లేకపోతే మనకు కందరవచ్చు. కాబట్టి ముందు మనం ఇది ఉమ్మడి ప్రక్రియ. JP ప్రైవేట్ వ్యవహారం కాదు, మోదీ ప్రైవేట్ వ్యవహారం కాదు, గాంధీ ప్రైవేట్ వ్యవహారం కాదు. మన జాతి ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం జరగాలన్నది మన అందరి వ్యవహారం. 2 ఆ చెప్పేది సత్యమైనట్టయితే, అది జరిగినట్టయితే, ఫలితం వచ్చేది నిజమైనట్టయితే, సామాన్యులకు అర్థం కాదనుకోవటం పొరపాటు. కాకపోతే ఒకే విషయాన్ని వివిధ రూపాల్లో, వివిధ భాషల్లో, వివిధ పద్ధతుల్లో అర్థమయ్యేట్టు చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ దేశానికి స్వతంత్రం కావాలి, తెల్లవడోడు మనమే పరిపాలించడానికి చాలా సింపుల్ కాన్సెప్ట్. 70 ఏళ్ళు ఎందుకు పట్టింది, 90 ఏళ్ళు ఎందుకు పట్టింది, కాబట్టి సింపుల్ కాన్సెప్ట్ కూడా సామాన్య జనానికి జీవితంలో భాగంగా ఇంకిపోవాలంటే అది సమయం పడుతుంది, వివిధ రూపాల్లో తీసుకెళ్ళాలి. ప్రకాశం జిల్లా మీరు పుట్టమని ఆ జిల్లాలో నేను కరెక్ట్గా చేశాను. నిరుపేదలు, సామాన్యులు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, చదువులేని వాళ్ళంతా కలిసి వచ్చి 2 లక్షల నీటిపారుదలు చేసుకొచ్చారే. అర్థమైంది వాళ్ళందరికీ. ఐఏఎస్ వాళ్ళకి అర్థం కాలేదే, ఈ పని చేయాలంటే ఐఏఎస్ వాళ్ళు పూనుకోలేదే, చాలా కాలం పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు సహకరించలేదే, మరి చదువురాని సామాన్యులు సహకరించారు. ఎందుకంటే అది జీవితాన్ని సృష్టిస్తూ ఉంటే నాకు ఇది లాభము, నా పిల్లల లాభం అర్థం చెప్పడం అర్థమవుతుంది. ఒక స్థాయి విషయాలు మాట్లాడుతున్నప్పుడు నేను నీకు ఇది లాభం అని చెప్తే తిరిగి అర్థమవుతుంది. వ్యవస్థలో ఈ మార్పు వస్తే, దానివల్ల ఇలా జరిగితే, దానివల్ల నీకు ఈ లాభం వస్తుందని చెప్పినది ఆ లింకులు ఇండైరెక్ట్గా ఉన్నాయి. అది సమయం పడుతుంది, సమస్య, అది వైఫల్యం కాదు, పాడు కాదు. ఓకే సార్. లేదా అలాగని చెప్పని ఇది మాత్రమే అంటే ఈ వ్యవస్థను మార్చకుండా మీరు మెషీను కారు తయారు చేయాలి. కారు డ్రైవ్ చేసేవాడు కారు తయారీ అక్కర్లా, కానీ కారు అందించేవాడు కారు తయారీ కావాలి. అరే కారు తయారీ నాకు అర్థం కావట్లేదని చెప్పండి, కారు తయారీ అర్థం కావక్కర్లా మీకు. కారు బాగా నడవడం తెలిస్తే చాలు, నీటిపారుదల వస్తే నా పొలం బాగుపడి తెలిస్తే చాలు, నేను అనకాలన్నది ఇంకోటి చూడాలి, నేను దానికోసం పోరాడుతున్నా కదా. నేను ప్రకాశం జిల్లాలో సామాన్యుడికి వ్యవస్థలు ఈ రకమైన మార్పులు తేవాలని చెప్పట్లే. నేను ఓటు వేయడం వరకు ఆలోచించమని చెప్తాను తప్పితే, దానికి ఆలోచించాల్సిన ఆలోచించాలా. ఈ పోరాటం బహుముఖ రూపాల్లో జరగాలి, అంతేగాని తెల్లవాడు పోవాలని దాంతో దేశం బాగుపడుతుందంటే దేశానికి గొడవకి వచ్చేది అద్భుతంగా తయారైందిగా. తెల్లవాడు పోయాడు, దేశం మారిందా? అట్లానే ఉంటుంది. అక్కడికి ఆగిపోతే చర్చ మహాత్మా గాంధీ విషయం అండ్ ఇక్కడ ఐఎమ్ నాట్ సపోజ్ టు యూజ్ దట్ వర్డ్, కాకపోతే నేనే నా వ్యక్తిని గురించి పెంచుకోవాలి. గాంధీ గారి కంటే ప్రపంచంలో మానవ సమాజాన్ని కలిపిన మనిషి ఇంకొకటి లేడు, కానీ గాంధీ గారి విఫలం ఎత్తుకోవడం ఇంకొకటి లేడు. ఎందుకంటే గాంధీ గారి కలగన్న సమాజం వేరు, వచ్చిన ఫలితాలు అది వైఫల్యం కాదు. అది భారతీయ సమాజం గాంధీ గారు కళల కన్నా సమాజ నిర్మాణం కోసం తగిన వ్యవస్థాకృత రూపాన్ని తీసుకురావాలి. మనందరం చేసే ప్రయత్నం వ్యవస్థీకృత రూపంలో లోపాన్ని పూరించడం. ఓకే సార్, నేను ఎందుకు యూజ్ చేసిన వర్డ్ మీద లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ, బికాస్ ద పీపుల్ అరౌండ్ మీ దే ఆర్ కాన్స్టెంట్లీ సేయింగ్ జేపీ గారు ఇలా అయ్యారు, నెక్స్ట్ జేడీ గారు వస్తున్నారు. అంటే మన ఉద్దేశంలో విజయము అంటే ఎన్నికల్లో గెలవటము, వైఫల్యం అంటే ఎన్నికల్లో ఓటము. ఎన్నికల్లో ఇంతమంది గాడిదలు గెలిచారు, గెలుస్తున్నారు, ఏ విజయం వచ్చింది దేశానికి? సార్ నన్ను ఫినిష్ చేయండి సార్. నేను సో దట్ ఈస్ ద రీజన్ వాట్ ఎల్లీ ఐ పుట్ ద వర్డ్ ప్రాబబ్లీ ఐ థింక్ ఎవరికైనా హట్ హట్టే కష్టపడేవాడికి నష్టపోయేవాడు హాయిగా అంతగా ఎర్రగా పొరగా అన్ని లాభం పొందేవాడు, నాకెందుకు ఖర్చు? సమాజం హట్ అవుతుంది, మీకు అర్థం చేసుకోవాల్సింది. నేను కావాలని ఎందుకన్నా అంటే ఇప్పుడు చుట్టూ ఇప్పుడు లైక్ ద పీపుల్ హూ ఆర్ నౌ హూ ఇస్ గోయింగ్ టు క్యాచ్ ద వర్డ్ వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడిన ఇప్పుడు జేడీ గారు కూడా వస్తున్నారు. సో పాలిటిక్స్ చర్చ అవసరం లేదు, మన ఇష్యూలోకి వెళ్దాం. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నికలు ఓటేసేవాడిని గురించి కానీ పోటీ చేసేవాడిని గురించి కాదు, విజయం ఎవడు గెలిచాడని కాదు, ఏం జరిగిందన్న దాన్ని బట్టి. ఈ రెండు అర్థమయ్యేదాకా భారతదేశం ఎన్నికలు జరుగుతుంటాయి, ఎన్నికలు విజయోత్సవాలు జరుగుతుంటాయి, జనం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. దట్ ఈస్ వాట్ సార్, ఇప్పుడు ఆ వర్డ్ రావడానికి నాకు అందుకు ఇప్పుడు జనాలు ఇలా మాట్లాడుకునే వాళ్ళందరికీ సమాధానం కావాలని ఉద్దేశంతో నేను ఐ గాట్ దట్. యా, అండ్ ద నెక్స్ట్ వన్ వి వాంట్ టు టాక్ అబౌట్ ఈస్ సిస్టమ్ సార్. సిస్టమ్ వచ్చేసి ఇంతకుముందు మనకి ఇప్పుడు సిస్టమ్ అంటే ఫస్ట్ థింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే టేక్ ఎగ్జాంపుల్ ఐ షుడ్ గెట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకే, అక్కడికి వెళ్ళేసి నేను రిటర్న్ టెస్ట్ ఇచ్చేసి ఇఫ్ ఐ క్లియర్ ద టెస్ట్ ఐ విల్ గెట్ ద డ్రైవింగ్ లైసెన్స్ ఆన్ ద సేమ్ డే అండ్ ఐ కెన్ మేక్ అన్ అపాయింట్మెంట్. But if I want to get a same driving license in my country, so the process. అందుకని దాంట్లో ఇక్కడ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, మన దేశంలో మామూలు పని డ్రైవింగ్ లైసెన్స్ కానీ, భూమి రికార్డు కానీ, భూమి సర్వే చేయడం కానీ, ఇంటి కొళాయి కనెక్షన్ కానీ, లేదా కరెంట్ కనెక్షన్ కానీ, హౌస్ బిల్డింగ్ కానీ, అప్రూవల్ కానీ, హక్కుగా గల పనికి మన దేశంలో పడే వేదన, వాళ్ళని మనం ఏడిపించే తీరు, లంచాలు మింగే తీరు, వర్ణాతీతం. ఏడాదికి కనీసం 15-20 కోట్ల మంది ఏడాదికి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఏదో పని నచ్చవలసి వస్తుంది. వాళ్ళు ఏ తప్పు చేయకుండా, ఏమీ అన్యాయంగా కోరకుండా. అంటే రోజుకి దాదాపుగా 4 లక్షల మంది భారతదేశంలో కనీసం, అంటే నేను చాలా తక్కువ చెప్తున్నాను, చాలా సిల్లీగా ఉంది, 4 లక్షల మంది లంచం ఇస్తున్నారు రోజు కంటే భారతదేశంలో. నేను ఎప్పుడు కూడా అత్యవసరం చెప్పడం తగ్గిస్తాను సమస్య. రోజుకి 4 లక్షల మంది భారతదేశంలో సగటున కనీసం లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు? ఇలాంటి దేశాల్లో అసలు మీరెవరో తెలియకుండా పనులు వ్యవస్థ ఉన్నప్పుడు మన దేశంలో కొన్ని కొన్ని రంగాల్లో ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ పూర్వంలాగా అంత ఇబ్బంది లేదు. అవును, ఇప్పుడు కొంచెం కొంచెం మార్పులు వస్తాయి. అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ కొంచెం బాగుపడింది, పాస్పోర్ట్ కొంచెం బాగుపడింది, కానీ బాగుపడే సొంత స్థాయిలో బాగుపడలేదు. ఇక్కడ లంచం అయితే ఇంకో చోట మనం వేధించి లంచం ఉంచుకోవటం నేర్చుకున్నారు వాళ్ళు. అందుకే సర్వీస్ గ్యారంటీలు కావాలి, పన్నులు కట్టే వాళ్ళకి పన్నులు అయ్యే వ్యవస్థ కావాలి, హక్కుగా జీతాలు ఇస్తున్నాం, పన్నులు కడుతున్నాం, ఆ పన్నులకు ఫీజులు ఇస్తున్నాం, డ్రైవింగ్ లైసెన్స్ ఫీ కట్టలేక దాంట్లో ఫీజు పెడితే ఫీజు ఇస్తున్నాం, హౌస్ బిల్డింగ్ ప్లాన్ ఫీజు ఇస్తున్నాం, కరెంట్ కనెక్షన్ ఫీజు ఇస్తున్నాం, లేకపోతే కొడాయి కనెక్షన్ దానికి ఫీజు కడుతున్నాం. అయినా కూడా నాకు పద్ధతి ప్రకారం దానికి పని జరగకపోయిందంటే వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది. నేను అనేది ఎవడు ప్రధానమంత్రి అయినా ఎవడు ఎమ్మెల్యే ఎంపీ అయినా కూడా వైఫల్యం, అది అది విజయం కాదు. ఈ పని ఎట్లా ఉంటే నీకు విజయం ఎట్లా ఉందిరా, నీకు నీ పదవి కోసమా ఇది, నా పని జరగడం కోసం ఇది జరిగింది, అది జరిగినప్పుడు వైఫల్యం. నేను చెప్పేది మన యువతనాలు కోరేది ఎవడు గెలిచాడని కాబట్టి ఏం జరిగిందో చూడడం కోరేది కారణం అదే. అవును సార్, అది ఆ ఇంగిత జ్ఞానం మనకు లేకపోతే నాకు లాభం ఏంటి నష్టం ఏంటి తెలియకపోతే దేశం ఎట్లా బాగుపడుతుంది? తెలుసు, చదువుకున్నాను అనుకున్న వాడికి అర్థం కాదు దేశం ఎట్లా బాగుపడుతుంది. అంచేత ఇది చాలా తేలిక మార్చవచ్చు. అందుకని చాలా కాలం నుంచి నేను పోరాడుతున్నా, సర్వీస్ గ్యారంటీ చేద్దాము, ప్రతి పనికి కాల పరిమితి పెట్టాలి, ఆ పరిమితులు పనిగట్టుగా వ్యవస్థలో అది బ్యాక్ ఆఫీస్ ప్రజలకు అవసరం లేదని ఏర్పాట్లు చేయాలి, ఆలస్యం అయితే ప్రతిరోజుకి వందల వందల పరిహారం చెల్లించాలి, భారతం పట్టే ఏర్పాటు కావాలి. ఇది పార్టీలకు ధైర్యం. ఎందుకని? ఉద్యోగులు అంటే భయం, ఉద్యోగులు ఉమ్మడిగా కలిసి ఓడిస్తారో అన్న భయం, జనం పట్ల భయం లేదు. జనం కులాలు మొక్కలుగా కులాలుగా మతాలుగా మొక్కలు అయిపోయారు. డబ్బులు ఇస్తే డబ్బుకు లొంగిపోతారు, తాత్కాలికమైన తాయిలాలు ఇస్తే లొంగిపోతారు, కులం మతం అనగానే మన పక్కన పడిపోతారు. కానీ ఉద్యోగులు భరతం పడతారు, వాటితో పని చేయించితే లంచాలు ఆడితే. కాబట్టి జనం అంటే ఉన్న భయం కంటే ఉద్యోగులంటే ఉన్న భయం ఎక్కువైంది, దాన్ని మార్చాలి. ఇంకొకటి సార్, జనం గురించి చెప్పారు. ఈ లంచం మీద టాపిక్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ ఉంటే, లంచం తీసుకుంటున్న వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకుండా మీరు లంచం ఇస్తున్నారు కాబట్టి పనిష్మెంట్స్ ఈ మధ్యకాలంలో చూడడానికి కొత్త చట్టం, దీనివల్ల కంప్లైంట్ చేయాలన్నా కానీ మీరు అన్నది పూర్తిగా వాస్తవం. నేను ఇవాళ కూడా మరొకటి కూడా చెప్పాను. 2018లో అన్ని పార్టీలు కలిసి పార్లమెంట్లో ఒక దారుణమైన చట్టం చేశాయి. 50 రూపాయలు గతిలాక జరగాల్సిన పని కోసం ఏ అన్యాయం చేయకుండా లంచం ఇస్తే పని జరుగుతుందన్న ఆశతో వాడికి 7 ఏళ్ళు శిక్ష, కనీసం 3 ఏళ్ళు శిక్షట, లంచం తీసుకున్నాడికి కనీసం వాడి మీద కేసు కూడా పెట్టడానికి వెళ్ళదు ప్రభుత్వ అనుమతిలా. అలాంటి వ్యవస్థ నిర్మాణం చేస్తే వాడు ఎంపీ అయితే గెలిపెట్లా అవుతుందయ్యా, వాడి గెలుపు కానీ మనకు ఓటమే కదా అది, వాడు ఎమ్మెల్యే అయితే గెలిపేంటయ్యా మనకు ఓటమే కదా. నేను చెప్పేది విజయము అపజయము వైఫల్యము అంటే ఇది. అవును సార్, మనం విఫలమైన వ్యవస్థలో ఉన్నాము. ఎవడు ఎంపీ అయినా ఎవడు పిఎం అయినా కూడా విజయాలు వాడుకున్నాయి కానీ ఓటమి ఎప్పుడు మనకే ఉంటుంది. దీన్ని మార్చాలి, అప్పుడు విజయం. అంటే ఇంకొకటి నాకేమనిపిస్తుంది అంటే సార్, ఫస్ట్ ప్రజలు మారట్లేదు, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు దానికి పరిష్కారం ఉండదు. అప్పుడు ప్రజలు వెర్రే పని జరిగి ఊరుకుంటాను కదా, ప్రజలు ఎప్పుడు ప్రజలే, ఒక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు ప్రజలు తీరు ఇప్పుడు ఒకే రకంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయ్యి, ప్రజల ప్రవర్తన మార్చడం కోసం తగిన వ్యవస్థ నిర్మాణం చేయకుండా ప్రజలు మారలేదనే హక్కు ఏ నాయకుడికి లేదు. డిమానిటైజేషన్ చేశారు, నోట్లు రద్దు చేశారు, ప్రజలు ఎవరైనా కోపడ్డారు, తిరస్కరించారు, నిలబడ్డారు, దెబ్బలు తగిలినా కూడా పాప మంచి జరుగుతున్న ఆస్తి నిలబడ్డాక సమర్థించారు కదా. కాబట్టి మీరు మంచి చేస్తారు, దానివల్ల నాకు ఫలితం వస్తున్న నమ్మకం ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు, మద్దతు ఇస్తారు. కొరియన్ మరి సహకార సంఘాలు పెట్టి పాల ఉత్పత్తిని పెంచే ఏర్పాటు చేస్తే ఈ పాలు ఉత్పత్తి పెరిగితే నాకే కదా రేటు వచ్చేదని చెప్పి రైతులతో సహకరించారు. ప్రకాశం జిల్లాలో నేటు నేను 1,00,000 కుటుంబాలకి నీటిపారుదల అందజేస్తే జనమంతా సహకరించారు. దేశంలో ఎక్కడ జరిగింది అక్కడ జిల్లాలో జరిగింది ఈ ప్రజలేగా. అంటే ఇంకోటి ఇచ్చే నాయకత్వము నిర్మాణం చేసే వ్యవస్థలను బట్టి ఉంటుంది కానీ ప్రజలు చెడ్డవాళ్ళు ప్రజలు పనికిరాలనుకుంటే ఈ మాటలు అనవసరం. అలాగా సార్, నాకు నేను ఐ వాంట్ టు ఐసోలేట్ మై విలేజ్, మా గ్రామంలో ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే 2 పార్టీలు విడిపోయారు, ఇప్పుడు 3 పార్టీలు విడిపోయారు. విడిపోయి ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు పలానా వాడు మంచి చేస్తున్నాడంటే విడిపోయి అడ్డం పెట్టేసి ఓకే నేను, ఎందుకంటే ఐఎమ్ ద వన్ ఆఫ్ ద చెప్పిందంత వాస్తవమే. నేను ఇప్పుడు కూడా సమాజం అంతా అద్భుతంగా ఉంది, ప్రజలంతా దేవతలు అంటున్నా. నేను చెప్పేది ప్రజలు ప్రజలు, ప్రజల్లో మంచితనం ఉంది, ఉన్మాదం ఉంది, ముందు చూపు దూరదృష్టి ఉంది, తాత్కాలికమైన ముక్కును కూడా చూడలేనంత హర్షదృష్టి ఉంది, ప్రజల్లో సమాజం మొత్తం కల్పనే శక్తి ఉన్నది, కులం మతాలు విడిపోయి చంపుకునేటువంటి శక్తి ఉన్నది. అమెరికాలో ఉంది, ఇండియాలో ఉంది. అమెరికాలో చుట్టలేదు. డొనాల్డ్ ట్రంప్ పుణ్యమానం మరో కారణంగా అమెరికాలో మీరు చుట్టాలా. 30-10 ఏళ్ల క్రితం ఎవరైనా చెప్తే అమెరికాలో ఎట్లా ఉంటారో మీరు ఆశ్చర్యపోయేవాళ్ళు, నమ్మేవాళ్ళు కాదు. కాబట్టి ప్రజల్లో రెండూ ఉన్నాయి. రాక్షసత్వాన్ని చూసే శక్తి ఉన్నది ప్రజలు, దైవత్వాన్ని చూసే శక్తి ఉన్నది ప్రజలు. దానిలో మంచితనాన్ని 10 మంది ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రేరేపించేది నాయకత్వము, వ్యవస్థ. రాజకీయ పరిపాలన వ్యవస్థ. ఆ బాధ్యత నాయకత్వం తీసుకోకుండా వ్యవస్థ తీసుకోకుండా ప్రజల మీద భారాన్ని నెడితే అప్పుడు ఎక్కడ పరిష్కారం లేవు, ఆటోమేటిక్ జాతిగా మిగిలిపోతాం. కాబట్టి నేను ప్రకాశం జిల్లాలోనో లేదా మరో జిల్లాలోనో మరో రాష్ట్రంలో ప్రజలంతా దేవతలు అంటున్నాను నేను, ప్రజలు రాక్షసులు కాదంటున్నాను. ప్రజలు ప్రజలు మార్గం చూపెడితే ప్రజలు ఎప్పుడు మంచి మార్గం నడుస్తారు. ఆ మంచి ఒకటి అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేస్తే మీరు నడిచారు. ఎన్నో ఉదాహరణలు నేను చూపెట్టగలండి, ఇంతకుముందు ఇచ్చాను మీకు రెండు మూడు ఉదాహరణలు ఇచ్చాను. ఇంకొకటి చెప్పాలనుకున్నాను సార్, ఇప్పుడు వచ్చింది సోషల్ మీడియా. జస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ దట్ సార్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ప్రజలు ఇప్పుడు ఎందుకో ఈ సోషల్ మీడియాలో రెండు వర్గాలుగానో మూడు వర్గాలుగానో విడిపోతారు. అసలు మీరు నిజంగా చెప్తాను సార్, ఆ కమెంట్స్ కింద చూస్తే ఏదైనా ఒక పోస్ట్ ఏదైనా టెక్నిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెట్టారనుకోండి, మీరు ఇప్పుడు ఒక దాని గురించి పెట్టారనుకోండి మీ పోస్టులు, దాని కింద మీరు కమెంట్స్ మీకు ఫేవర్గా కొంతమంది, మీకు అగెన్స్ట్గా కొంతమంది. ఇఫ్ దే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ దట్స్ ఫైన్, దే ఆర్ గోయింగ్ బియాండ్ ద వ్యూస్. అండ్ ఆ సభ్యకర పదజాలను చూస్తుంటే దాని అలాంటి వాటి మీద మనకి మన ప్రపంచమంతా కూడా ఈ సమస్య తీవ్రంగా నేను నాకు పరిష్కారం లేదు. మన పరిష్కారం ముందు వ్యక్తులుగా తర్వాత సమాజంగా వెతుక్కోవాలి. నేను వెతికే పరిష్కారం ఏంటి, వాడు ఎన్ని బూతులు మాట్లాడినా నేను పట్టించుకోను, అసలు అసలు చదవను, తెలియక పొరపాటు నా కళ్ళబడితే ఇగ్నోర్ చేస్తాను. బుద్ధుడికి బుద్ధుని ఎవరు అడిగారు అంటే, ఫలానా మిమ్మల్ని తిడుతున్నాడు ఏమంటారు అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, తమ్ముడు నీకు నేను ఒక బహుమానం ఇచ్చాను అనుకో, నువ్వు తీసుకోలేదనుకో, ఎవరికి చెందుతున్నా అంట. మీకే చెందుతుంది స్వామి, ఇచ్చింది మీరే కదా అంట. ఆ తిట్టు నేను స్వీకరించట్లేదు అన్నాడు. ఇప్పుడు కాబట్టి అదే ఆ తిట్టేవాడు కూడా, మూర్ఖుడైనా కూడా అజ్ఞానైనా కూడా ఏదన్నా సందర్భంలో కొంచెం నిజాయితీగా ఒక పాయింట్ అని తీసుకొస్తే, అది తర్కం సరిగ్గా ఉండకపోవచ్చు కానీ సిన్సియర్గా చూస్తుంటే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, అంటే ఇష్యూకి రెస్పాండ్ అవుతాం, దాన్ని ఎంగేజ్ చేసి ప్రయత్నిస్తాం. మూర్ఖత్వానికి అనవసరం, దాన్ని వదిలేసేయాలి. అది వ్యక్తిగా నేను చూసేది. అలాగే నేను టీవీ చూడను, పత్రికలు చూడను, ఈ చెత్తదానంలో చోటు చేసుకుని నా మనసును నేను ప్రశాంతంగా చూడడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒక సమాజంగా పరిష్కారం నా దగ్గర లేదు, బస్ ఎవరి దగ్గర లేదు. ప్రపంచం అంతా కూడా ఇది ఉంది, ఒక నోటుకు వచ్చినట్టుగా కారు కోతలు కూసేటువంటి పరిస్థితి ఉంది. విషయం ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా డెమోక్రటైజేషన్ అంటే ఐన్స్టైన్ను పరమమూర్ఖుడు ఒకటిని కాదు. ఈ మాటలు నేను చెప్తే వినడానికి కొంతమంది బాధగా అనిపిస్తుంది, కానీ నేను ఎప్పుడు కూడా ఊరికే సన్నాయి నొక్కడు నొక్కను. ఐన్స్టైన్ మూర్ఖుడు. ప్రజాస్వామ్యం అంటే అర్థం మూర్ఖుడు అయినప్పటికీ కూడా వాడి భావాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందనే కానీ వాడి భావం వాస్తవం అని కాదు, వాడు ఐన్స్టైన్కి సమానమని కాదు. ఈ రెండు మధ్య తేడా. అవును సార్, పరమ మూర్ఖుడువైనా లేక మనిషివైనా నీకు హుందాతనం ఉంది, నీ భావాలు వ్యక్తం చేసే హక్కు నీకు ఉండదు. అదే నీకు కావాలంటే ఎంచుకునే మార్గం ఉంది, నేను కూడా కాదనేవాడు నీ ఇష్టం. అది అంతేగాని నువ్వు ఐన్స్టైన్ కంటే గొప్పవాడు, ఐన్స్టైన్కి సమానం కాదు. ప్రజాస్వామ్యం అంటే అర్థం కాదు, ఇది ప్రజాస్వామ్యం అంటే అర్థం లేనటువంటి మూర్ఖులు చేసే వాదన తప్ప ఐన్స్టైనే, ఎన్రికో ఫెర్మియే, న్యూటనే, మహాత్మాగాంధీయే, శంకరాచార్యుడే, బుద్ధుడే, ఇంకొకటి వాడి సరిచోగలేడు. కానీ బుద్ధుడు కానప్పటికి కూడా నా భావం ఏదని చెప్పే హక్కు వాడుకుంది, వాడు నచ్చినట్టుగా బతికే హక్కు ఉంది, ఇంకోటి ఇబ్బంది లేనంతవరకు. అంతవరకు ప్రజాస్వామ్యం. మనకి అది అర్థం కాక బుద్ధుడును మూర్ఖుడు సమానం అనుకుంటున్నాను. ఇంకొకటి సార్, సో రెండు కవర్ చేశాను సార్. నెక్స్ట్ లెట్స్ గో టు వైద్యం, హాస్పిటల్స్, ఇవన్నీ ఇప్పుడు మామూలుగా వైద్య కేంద్రాలు ఇవన్నీ ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మా ఊర్లో మీరు చెప్పారు చూడండి సార్, మా ప్రకాశం ఇప్పుడు మేము మా ఊరు నుంచి టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా అవసరం అయితే ఇమీడియట్ కావాలకెళ్ళాలి, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కొంచెం కొంచెంగా ఇప్పుడు మార్పులు వస్తున్నాయి, బట్ అన్ని డిపార్ట్మెంట్స్ టేక్ ఎగ్జాంపుల్ స్పెషలిస్టులు అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. కొన్ని స్పెషలిస్టులే ఉంటారు, అన్ని స్పెషలిస్టులు ఉంటారు. అలా ఇప్పుడు మన టేక్ ఎగ్జాంపుల్ ప్రతి 50 కిలోమీటర్స్ రేడియస్లో మనకు ఒక హాస్పిటల్ బిల్డ్ చేయాలి, ఇలాంటి మామూలుగా ఇలాంటి ఐడియాస్ ఎందుకు రావట్లేదు సార్ గవర్నమెంట్కి? గవర్నమెంట్ మీన్స్ లైక్ ఎవ్రీ 50 కిలోమీటర్స్లో ఒక అందాకనట్టుగా విద్య ఆరోగ్యం మన దేశంలో ఉన్నంత చండాలంగా ప్రపంచంలో మరే పెద్ద దేశంలో లేదు. విద్యలో ఒక తీరున సమాజానికి డిమాండ్ ఉంది, విద్య అంటే మక్కువ ఉంది, డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాం, అయినా చండాలంగా ఉంది. ఆరోగ్యంలో డబ్బు ఖర్చు పెట్టలేదు, పెట్టేది సరిగ్గా ఖర్చు పెట్టలేదు, ఇక్కడ ఇంకో తీరు. కానీ విద్యలో అట్లాగైతే మనకు కొన్ని మిగతా వాళ్ళకి లేనటువంటి కొన్ని అదృష్టాల అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి విద్య అంటే మక్కువ, కుటుంబాలంటే ప్రేమ, పిల్లల కోసం త్యాగాలు చేసే తత్వము, ఇవన్నీ మన దేశంలో ఉన్నాయి. అలాగే ఆరోగ్యంలో మన దేశంలో ఔషధ పరిశ్రమ ప్రపంచం వరల్డ్ ఛాంపియన్. అమెరికాలో అదే మందులు $100 అయితే మన దేశంలో $1 ఉత్పత్తి చేయగలరు చేస్తున్నారు అదే ప్రమాణాలతో. దొంగ మందులు ఉన్నాయి, కరప్షన్ వల్ల అది తీసేయండి, మామూలుగా జరుగుతుందని చెప్తాను. అట్లాగే మన దేశంలో ఉన్న డాక్టర్లు నర్సులు కొన్ని రంగాల్లో శిక్షణలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఆ శిక్షణ పొందిన వాళ్ళు ప్రపంచ ప్రమాణాలతో అత్యున్నతమైనటువంటి వైద్యాన్ని అందించగలుగుతున్నారు 1% 5% ఖర్చుతో. ఇంతే సేఫ్టీ. అమెరికాలో హార్ట్ సర్జరీకి ఎంత సేఫ్టీ ఉందో మీకు హైదరాబాద్లో హార్ట్ సర్జరీకో గుంటూరులో విజయవాడలో హార్ట్ సర్జరీకి అంతే సేఫ్టీ ఉండదు. కానీ కాస్ట్ ఇక్కడ ఒక $50 లక్షల అయితే అక్కడ ఇండియాలో $1 లక్ష 1.5 లక్షలు చేయగలుగుతున్నాం. అలాగే మంది ఆ రంగంలో నిపుణులు భారతదేశంలో ఏడాదికి 50,000 మంది డాక్టర్లని, అదే స్థాయిలో 10,000 మంది నర్సుల్ని డాక్టర్ని మిగతా వాళ్ళని మనం ఉత్పత్తి చేస్తాం. కాబట్టి అంకట్లన్నీ ఉన్నాయి. మంచి ఆరోగ్యాన్ని ఎట్లా అందించాలనే వ్యవస్థ నిర్మాణం జరగలేదు. ఉదాహరణ ఇస్తాను, ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా ఓటుతో పోయినా గొడ్డల దాకా వెళితే ఖర్చు హైరాణ పెరిగిపోతాయి. అమెరికాలో జరుగుతుంటుంది. మీరు చెప్పారేమని మా ఊళ్ళో ఏదో కావాలికి వెళ్ళాలి, అక్కడ స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి. అసలు మొట్టమొదటి పాయింటే పెద్ద ఆసుపత్రి స్పెషాలిటీస్ అనగానే మీరు ఆల్రెడీ యుద్ధాన్ని ఓడిపోయారు. నేను ప్రభుత్వ ఆసుపత్రిలోని స్పెషాలిటీ ఓకే ప్రభుత్వం ప్రైవేట్. ఎప్పుడైతే నాకు అందుబాటులో ఒక డాక్టర్ ఉండి మీకు ఫ్లూ రావచ్చు, మామూలు జ్వరం దగ్గు రావచ్చు, లేకపోతే మీకు మలేరియా రావచ్చు, మరొకటి రావచ్చు, అక్కడ వెంటనే డయాగ్నోస్ చేసి మీకు ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్ చేసే మనిషి ఉండి అక్కడ 190 సమస్యల పరిష్కారాన్ని తేలిగ్గా చేసే యంత్రాంగం లేకపోతే మీకేమవుతుంది? పెద్ద ఆసుపత్రి మీకు అది విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఒంగోలు కావచ్చు, నెల్లూరు కావచ్చు. టీచింగ్ ఆసుపత్రి స్థాయికి మీరు తీసుకెళ్తే ఏమవుతుంది? ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా అవుట్ పేషెంట్లు టీచింగ్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వాడు దగ్గుకి జలుబుకి మలేరియాకి మామూలు జ్వరానికి అక్కడ అవసరమైన దానికి వెళ్ళే వాళ్ళకి 100కి 5 95 మంది ఇక్కడ వేరే మార్గంలాగా అక్కడికి వెళుతున్నారు. ఖర్చు పెరుగుతుంది, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకని అక్కడ ఆ 300 బెడ్లు 500 బెడ్లకి ఆ కొన్ని మామూలు స్థాయిలో వైద్యం అందిన వాళ్ళకి అందించాలనే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళంతా వెళ్ళేసరికి రద్దీ పెరుగుతోంది. అక్కడ వాళ్ళకి సేవలు అందించలేకపోతున్నారు, వీళ్ళకి తృప్తి కలిగించలేకపోతున్నారు. వ్యవస్థ పిల్లల పనిచేయదు, ఖర్చు పెరుగుతుంది ఫలితంగా. కాబట్టి ప్రాథమిక ఆరోగ్యం ఎట్లా? నాకు నచ్చిన డాక్టర్ దగ్గరికి నాకు చిన్న దెబ్బ వస్తే ఖర్చు లేకుండా వెళ్ళే ఏర్పాటు ఉందా లేదా? అక్కడ అవసరమైతే నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి వెంటనే దానికి మార్గం ఉందా లేదా? లేకపోతే పెద్దదానికి నేను ఒక హైదరాబాద్లో మరోదానికి పెద్ద ఆసుపత్రి రావాల్సి వస్తుందా? ఖరీదైన దానికి అంత గోర్తుపదానికి గడ్డల దాకా అయ్యి ₹10 అయిపోయిన ₹1,00,000 దాకా వచ్చేస్తుంది. ఒక ప్రభుత్వం పెట్టినా నేను పెట్టినా ఆరోగ్యశ్రీ పెట్టినా ఎవరు ఖర్చు పెడుతున్నాడు కదా. అవును, ఈ ఏర్పాట్లు ముందు జరగకుండా మిగతావన్నీ కావు. మన అదృష్టం కొద్దీ మనం పక్కనేమో ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఆరోగ్య రంగంలో అతి తక్కువ, ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు పెట్టే దేశం భారతదేశం. 1% ఖర్చు పెడుతున్నాం మనం జాతీయ ఆదాయంలో. ప్రభుత్వం పెట్టే ఖర్చు ₹100కి 1 రూపాయి. అమెరికాలో ₹10 పెడుతుంది ప్రభుత్వం. అమెరికా మన 100 కాదు, అమెరికా మనకంటే బోల్డంత సంపద ఉన్న దేశం. దానిలో 10 వంతు పెడతాం. ప్రైవేట్ రంగం మరొక 8% పెడుతుంది, మొత్తంగా 18% పెడుతుంది. బ్రిటన్లో 9% పెడుతుంది ప్రభుత్వం. జర్మనీ జపాన్ అంటే 7-8-9% పెడుతుంది. మనం 1% పెడుతున్నాం. ప్రపంచంలో లోయెస్ట్ పెద్ద దేశాలు, గణితరక దేశాలు. అది కూడా సరిగ్గా పెట్టట్లేదు, కొద్దిగా తప్ప. ఈ 1% కనీసం ఇంకొక శాతానికి పెంచితే 5-10% మనం చేయలేం. 2% చేస్తే కానీ దాన్ని సరిగ్గా చేస్తే నేను చెప్పినట్టుగా నాకు అందుబాటులో దగ్గరగా ఉండి డాక్టర్, నాకు ఖర్చు లేకుండా ఉండే డాక్టర్, నచ్చిన డాక్టర్, ఆ తర్వాత అవసరమైతే ఆసుపత్రి, అవసరమైన చోట వాళ్ళు మాత్రం ఆసుపత్రికి ఏర్పాటు, ఇంకా అవసరమైతే పెద్ద ఆసుపత్రి. అక్కడ ఏర్పాట్లకి ఇప్పుడున్న కారకాలుగా కాకుండా మనం సరైన ఏర్పాట్లు చేస్తే ఈ మొత్తానికి ఇంకొక శాతం అదనంగా ఖర్చు అవుతుంది. ఆరోగ్యం అవుట్కమ్స్ అద్భుతంగా పెరుగుతాయి. ఖరీదైన వాడు, బాగా డబ్బు ఉన్నవాడు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని సొంత డబ్బుతో ఇన్సూరెన్స్తో. కానీ 180 మంది సామాన్యులకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కాబట్టి సాధ్యం, దాని మీద దృష్టి పెట్టాలి. జాతీయ ఆరోగ్య మిషన్ నా ప్రతిబలం మీద ఏర్పాటు చేశారు. కానీ ఇంత అనుకుంటే కొంత జరిగింది. ఇప్పుడు సమగ్రంగా ఏం జరగాలని చెప్పిన ప్రభుత్వాలకి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇచ్చాము. ఆ మార్పు వస్తుందని మనం గట్టిగా పోరాడదాం, దాన్ని సాధిస్తాం. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు జీడిపిలో 1% మనం ఆరోగ్యం మీద పెడుతున్నాం అంటున్నారు. ఈ ఫ్రీ బీస్కి ఇప్పుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రకటించారు మినిమం అని. సో దానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అవుతుంది? దానికి దాంట్లో అట్లీస్ట్ కేటాయిస్తే హాస్పిటల్. ప్రపంచం అంతా కూడా గౌరవించదగ్గ దేశాలన్నింటిలో కూడా మొత్తం ప్రభుత్వం పెట్టే ఖర్చు అతిపెద్ద పద్దు ఆరోగ్య ఖర్చు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, ఏ దేశమైన లెక్కండి ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చులో #1 ఎక్స్పెండిచర్, హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఆరోగ్యం. భారతదేశంలో ప్రభుత్వాలు రాష్ట్రం, జాతీయ స్థాయిలో మొత్తం కలిపి ఒక 26% ఖర్చు పెడుతున్నాయి. 1% దానిలో 26వ వంతు. ఈ దేశాల్లో 20% ఖర్చు పెడతారు. 20%, 30% ఆరోగ్యానికి ఖర్చు పెడితే మన దేశంలో 26%లో ఒకటంటే 4% ఖర్చు అవుతుంది ప్రభుత్వ ఖర్చులు. అదే ఈ ఫ్రీ బీర్ ఉచితాలకి ఇటీవల కాలంలో లెక్కలు వేస్తే ఇంకా కరెక్ట్గా, అంటే మొత్తం సమావేశాన్ని రోజు మారుతుంది కాబట్టి పరిస్థితి కొంచెం కరెక్ట్గా చెప్పలేం, కానీ ఇటీవల కాలంలో లెక్కలు వేస్తే కనీసం దీనికి ఒక 7-8 రెట్లు ఖర్చు పెడుతున్నారు. దీర్ఘకాలంగా పనికిరానివి, ఏ పూట కాబోట రోజు ఏ రోజు కాదు పరగడుపులో ఉండేవి, దానికి 7-8 రెట్లు ఖర్చు అవుతుంది. నిజంగా కోట్ల మంది బతుకుల్ని మార్చే ఆరోగ్యానికి దానిలో 7-8వ వంతు ఖర్చు అవుతుంది. మొత్తం ప్రభుత్వం పెట్టే ఖర్చులో 20-30% ఆరోగ్యానికి ఇతర దేశాల్లో ఖర్చు పెడుతుంటే మన దేశంలో 4% ఖర్చు పెడుతుంది. అదే మీరు అన్నట్టు కనీసం జీడిపిలో 2-3% ఆరోగ్యానికి కేటాయిస్తే, 5% పెడితే బాగుంటుంది, కానీ మనం వందల ఒకటి కోరణ 2% పెట్టినా కూడా అద్భుతంగా మార్పు తీసుకొచ్చే వ్యవస్థ నిర్మాణం లోక్సత్తా తయారు చేసింది. అదే సార్, కొంచెం మాకు యాజ్ లైక్ ఇప్పుడు లైక్ నాకు ఎక్కువ నేను ఆలోచించి ఏంటంటే విద్య, నాకు నేను ఒక సామాన్య మానవుడికి నాకు విద్య, ఆరోగ్యం, గవర్నమెంట్లో పని జరిగి మీ బతుకు మీరు బతకండి అంటే చట్టం అందరినీ సమానంగా చూస్తే ఇంకేం అక్కర్లేదండి. గవర్నమెంట్ ఏం చెప్పినా పర్లేదు. అవును సార్, ఈ 4 చండాలంగా ఉన్నాయి కాబట్టి మరి బతుకులు ఎట్లా ఉంది. ఓకే సార్, అయితే ఐ థింక్ ప్రతి మచ్ నేను నాకు కావాల్సిన మెయిన్ ఏంటంటే ఈ 2 సార్, విద్య, రైతు. ఎందుకంటే దాడి ఇంకోటి వచ్చి రైతు, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. సో ఇప్పుడు మాకు పరిస్థితులు ఏంటంటే మాకు ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. నాకు మా ఊరికి ఎస్పెషల్లీ మా ఊరికి అయితే పేపర్ మిల్ వచ్చిందంట, చూడాలి మరి ఎలా నడుస్తుంది అనేది. ఈ రైతు సమస్యలు కూడా కొంచెం కొద్దిగా తీస్తే బాగుంటుందని నా వ్యవసాయం మీరు ఏమంటారు కాబట్టి వ్యవసాయ రంగం నాకు బాగా పరిచయం ఉన్నది, మక్కువ ఉన్నది. నేను బహుశా జీవితంలో ఒక రంగానికి ఎక్కువగా చేసే ప్రయత్నం చేశానంటే వ్యవసాయం. ప్రభుత్వం ఉంటుంది బయట, కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా వ్యవసాయం చాలా కష్టమైన రంగం. మన దేశంలో మరింత కష్టం, ఎందుకంటే 50% వ్యవసాయం ఆధారపడుతుంది. వ్యవసాయం వాటా జాతీయ సంపదలో ఉన్న కొద్దిగా వాటా తగ్గిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా ప్రభుత్వం దుశ్చర్య, పాలకుల పాపాల వ్యవసాయ రంగంలో వ్యవసాయాన్ని నాశనం చేస్తుంది. 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకప్పుడు పక్క రాష్ట్రంలో $1200 BPT ధాన్యం అమ్ముతుంటే బస్తా, మన రాష్ట్రంలో $750 ఉంటే పక్క రాష్ట్రంలో అమ్ముకోవటాన్ని నిషేధించింది మన ప్రభుత్వం. ఇక్కడ అమ్ముకోవడానికి అంటే $1200 వచ్చేది, అమ్ముకోవద్దు అని గట్టిగా ఇక్కడ ధర పడిపోవాలని నిర్ణయం చేయడం వల్ల $750 వచ్చింది. అప్పుడు నేనే రైతులందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమాలను ప్రేరేపించి కర్నూలు నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ నుంచి నాందేడ్కి నేను పాదయాత్రలు చేసి పక్క రాష్ట్రాల్లో దమ్ముంటే అరెస్ట్ చేయడం చెప్పి నమ్మితే ఆ దెబ్బకి $3600 కోట్ల ఒక్క BPT ధాన్యానికే ఒక్క సీజన్లో రైతులకు అదనంగా ఆదాయం వచ్చింది. ఇంకేం చేయాలి, ఒక్క చిన్న పని అంటే మార్కెట్లో అక్కడ మంచిగా రేటు ఉన్నది ఈ రైతులకు అందేందుకు మధ్యలో అడ్డుగోడలు తొలగించే ప్రయత్నం చేస్తే 3,000 ప్రభుత్వం. ఉదాహరణ, ఈవేళ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో వచ్చిన 2-3 ఏళ్లలోనే వ్యవసాయ రంగంలో దిగుమతులు విపరీతంగా ఊరికే బార్లా తెరిచేసి దిగుమతులు ప్రోత్సహించారు, ఎగుమతులు ప్రోత్సాహం లేదు. దాంతో ఏడాదికి దిగుమతులు వ్యవసాయంలో $10 బిలియన్ పెరిగినాయి, ఏడాదికి ఎగుమతులు వ్యవసాయంలో $10 బిలియన్ తగ్గినాయి. 2 కలిపితే $1.5 కోట్లు ఏడాదికి వ్యవసాయంలో డిమాండ్ తగ్గింది, ప్రైస్ పడిపోయింది. ఈ విషయాలు జనాలు మీరు అడితే మీరు అంటారు మళ్ళీ రైతులకు అర్థం కాదు, సరే అర్థం కాదు. రైతులు చేయడానికి అర్థమైందంటే నాకు రేట్లు ఎదిగిపోయాను. పాలకుడికి విధానం నిర్ణయించేవాడికి నాయకుడికి ఇది అర్థం కాకుండా వాడు కూడా బరబరలాడుతూ రేట్లు ఎదిగిపోతే ఎట్లా అవుతుంది? రేట్ ఎందుకు పడిపోయిందో తెలియాలి, కారణం ఇది. ఉదాహరణకి 2 ఏళ్ల క్రితం మనకి మినుములు 14,000 పలికింది, రైతులు ఎవరన్నా అడగండి. ఇప్పుడు 4,000. ఎందుకని? ఇష్టం వచ్చినట్టుగా దిగుమతుల్ని, ఉత్పత్తి దేశం 40% పెరిగినా కూడా దిగుమతుల్ని బాగా తెరిచేశారు. అదే పని వచ్చి పడిపోయింది, తక్కువ ధర దిగుమతులు, డామన్ రైతు నాశనం. మీరు ఆ దిగుమతుల్ని కొంత కంట్రోల్ చేయండి. అవసరమైతే దిగుమతి చేద్దాం అంటారు, అవసరమైన దిగుమతులు చేయబోకండి, ట్రేడర్ల కోసం చేయబోకండి. దాని మీద వచ్చిన దాని మీద దిగుమతి మీద 40-50% మీరు దిగుమతి కొనండి అవసరాన్ని బట్టి. ఆ డబ్బు మీరు ఖజానాలో వేసుకోకుండా ఆ పంట పండించే రైతుకు ఇవ్వాలి, ప్రతి క్వింటల్ ఆదాయం చేస్తాను డబ్బులు ఉన్నాయి, ఉత్పత్తి పెరుగుతుంది, మార్కెట్లో రేటు పడిపోదు, దిగుమతులు అవసరం ఉండదు, డాలర్లు ఖర్చు పోదు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గదు. ఎందుకంటే ప్రభుత్వం అదనంగా సుంకం వేసి ఆ డబ్బులు ఇస్తుంటే మీరు డెవలప్ దగ్గర అవుతారు, అంత లాభమే. విన్ 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 విన్, బుద్ధి లేదంత ఇంకేదా చిన్నది విషయం. అట్లాగే మీకు మార్కెట్లో నేను ఇక్కడ ఉత్పత్తి చేస్తే ఆ కొనేవాడి దగ్గరికి వెళ్ళేసరికి మధ్యలో 6-7 దళారులు ఉన్నారు. చివరికి ఏమవుతుంది, అక్కడ మార్కెట్లో మీరు 100 రూపాయలకి పట్టణంలో కొంటుంటే రైతుకి 20-25 రూపాయలు వస్తుంది. అదే కనుక రిటైల్ చైన్స్ పెద్ద ఎత్తున వచ్చి నా దగ్గర నుంచి ఆ కొన్నవాడే రిటైల్గా మార్కెట్లో అమ్మినట్టయితే ఈ మొత్తం స్టోరేజ్, ప్రాసెసింగ్ ఇవన్నీ బాగుపడతాయి, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, ప్రపంచ మార్కెట్ అనుగుణంగా ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు ఏం ఉత్పత్తి చేయాలో చేయాలో. మీకు రైతుకి 70 రూపాయలు రేట్ వస్తుంది, 100 రూపాయలు మార్కెట్లో అమ్మిపోతే 70 రూపాయలు రైతుకి వస్తుంది, ఇంతవరకు రాకుండా అడ్డుకున్నారు. కాబట్టి ప్రభుత్వాల పాపం వల్ల వ్యవసాయం నాశనం ఉంటుంది. ఇవన్నీ బాగా చేసినా కూడా కష్టం ఉంటుంది వ్యవసాయంలో. ఇవన్నీ అయిన తర్వాత మీలాంటి వాడు వ్యవసాయం అంటే మమకారం ఉన్నవాళ్ళు, ఆ రంగం నుంచి వచ్చిన వాళ్ళు సరే కొంత రిస్క్ తీసుకుని పెట్టుబడి పెడదాము అని చెప్పి దానికి అవకాశం కల్పించే ఏర్పాట్లు చేయండి. ఈ ల్యాండ్ సిరీస్ కొంతమంది అలాంటి వాడికైనా తీసేసి మీరు కావాలంటే పెద్ద స్కేల్లో చేయండి, మీరు సొంతంగా చేస్తున్నంతకాలం చెప్పండి, ఎవరోజు తొలగించండి. ఈ మార్కెట్లో వాళ్ళ మునాపలి తీసి పారేసి ప్రైవేట్ మార్కెట్ వచ్చి ఏర్పాటు చేయండి. గ్రామాలకి పట్టణాలకి మధ్య ఈ తేడాన్ని తీసి పారేసి చిన్న పట్టణాలని బాగా ప్రోత్సహించి ఆ చిన్న పట్టణంలో ఉంటూ వ్యాపారం చేస్తూ లేదా చిన్న ఉద్యోగం చేసుకుంటూ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ చదువు వ్యాపారం చూసుకుంటూ రెండుకి సంధానం ఏర్పాట్లు చేయండి. క్రమక్రమంగా అంతరం తగ్గుతుంది. మనకు అసలు దీంట్లో ఏ ఒక్క పని చేయట్లేదు. యాక్చువల్గా కూల విషయంగా చర్చించాలనుకుంటున్నాను సార్, కానీ సమయం థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ థింగ్ అభిమాన్, నేను కావాలని కొన్ని చేశాను, బట్ ఐ వాంట్ టు డిస్కస్ ఆఫ్లైన్ ఆన్ దిస్ వన్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.